ఆర్టీసీ కార్మికుల బిల్లుపై గవర్నర్ ఆమోదించలేదని మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు 2 గంటల పాటు ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలోని డిపో ముందు శనివారం రోజున ఉదయం 6 గంటల నుండి బస్సులను నిలిపివేసి ఉద్యోగులు ఆర్టీసీ డిపో ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడి రాధాకిషన్ రావు మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల సహృదయంతో సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం గొప్ప నిర్ణయమని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ ప్రాతిపదికను గవర్నర్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంకు బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఆర్టీసీ బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాలని, లేనట్లయితే రాజ్భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడి రాధాకిషన్ రావు, రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రమేష్, రవీందర్, శాకయ్య, మొగలయ్య, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. మరి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరిక 2019లో కూడా ప్రధాన అంశంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలనే సదుద్దేశంతో మరి మేము సమ్మెలో దిగాం. ఆ కారణాన్ని మరి ఎన్నో రకాలు కూడా ఉపయోగించుకున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి దాన్ని విలీన ప్రక్రియను మరి మేము వేగవంతం చేసే దిశగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అందులో భాగంగా మరి గౌరవ కేసీఆర్ గారు ఆయన మేము డిమాండ్ చేసినటువంటి ఆ యొక్క అంశాన్ని ఆర్టీసీని విలీనం చేద్దాం ప్రభుత్వంలో అని చెప్పేసి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టాల్సిందిగా మరి కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఈరోజు మరి ఈ బీజేపీ యొక్క వైఖరి ఏంటో అర్థమైతలేదు. మరి యొక్క గవర్నర్ గారి చేత మరి ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రభుత్వ విలీన బిల్లును మరి ఆపుకుంటూ కాలయాపన చేస్తుంటూ కార్మికులు ఆగమనం చేస్తున్నారు. మరి ఈ వైఖరి మంచిది కాదని చెప్పేసి హితో పలుతా ఉన్నాం బీజేపీని. మరి ముఖ్యంగా వెంటనే ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరున్నాయి, మరి అసెంబ్లీ సీజన్ కూడా అయిపోతా ఉంది, మరి ఇక ఈ రోజు రేపు మాత్రమే ఉంది, మరి మా నోట్లో మన్ను కొట్టద్దని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. మరి వెంటనే ఒకవేళ ఈ రోజు రేపు ఇట్లా మీరు యొక్క నిర్ణయం తేల్చకపోతే మా ప్రధాన కార్యదర్శి మరి థామస్ రెడ్డి గారు పిలుపునిచ్చే మేరకు మరి రాజ్భవన్ కూడా ముట్టనిస్తాం వేలాది కార్మికులతో అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులను మరి మళ్ళొక్కసారి సుదీర్ఘమైనటువంటి కోణంలో మరి దృష్టిలో చూసి న్యాయం చేయాలని చెప్పేసి మరొక్కసారి మరి గవర్నర్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై ఆర్టీసీ యొక్క సుదీర్ఘ కళని నిజం చేసిన కేసీఆర్ గారికి ఒక్క రోజు కూడా మాకు సంతోషం నిలవకుండా గవర్నర్ గారు ఆ బిల్లుని తన దగ్గరనే ఉంచుకొని దాన్ని పంపకుండా కాలయాపన చేస్తున్నారు. దయచేసి గవర్నర్ గారు మా మీద దయ చూపించి ఆ బిల్లుని వెంటనే ఆమోదించి అసెంబ్లీకి పంపించి, అసెంబ్లీ ఒక్కటే రోజు ఉంది కాబట్టి త్వరగా త్వరితగతిన దాన్ని ఆమోదింపజేయగలదని, ఆర్టీసీ కార్మికుల యొక్క చిరకాలక కోరికని నెరవేర్చడానికి ధనవంతుగా కృషి చేయగలరని ఆర్టీసీ కార్మికుల మెదక్ డిపో తరఫున డిమాండ్ చేస్తున్నాం.